జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో కీలక మంత్రులతో కీలక అంశాలు చర్చించారు. కానీ ఒక విషయంలో మాత్రం ఆయన వెనక్కి తగ్గారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అంటే ఇక్కడ దిశ చట్టం, మూడు రాజధానులు, జిల్లాల ఏర్పాటు, పోలవరం నిధులు, వీటన్నిటితో పాటు వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు, ఇలాగ అనేక అంశాలు ఆయా మంత్రులతో మొత్తం ఐదుగురు కీలక మంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులను జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాల మీద రాష్ట్రానికి సంబంధించి చర్చించారు అనేది. అయితే ఒక విషయంలో మాత్రం ఆ అంశం జోలికే పోలేదు, అసలు ఎక్కడ మాట్లాడలేదు. అదేంటి అంటే శాసన మండలి రద్దు అంశం. ఎందుకు అంటే తీర్మానం సైతం చేశారు మండలి రద్దు చేయాలని, ఇమీడియట్గా నోట్ను కూడా తీర్మానాన్ని కూడా పంపించారు పార్లమెంట్కి, దాన్ని ఆమోదించాలి అనేది తెల్లవారే శాసనసభలో ఆమోదించడం, దాన్ని అప్పటికప్పుడు పంపించడం, ఒక నోటు రూపొందించి రాత్రికి రాత్రి అన్నీ మనం చూసాం ఎంత హాట్గా జరిగింది అప్పుడు. ఎందుకంటే మూడు రాజధానులు సహా సిఆర్డీఏ రద్దు, మండలిలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవ్వడం, ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశంగా తీసుకున్న నిర్ణయం. అంటే మేధావులు లేని సభ అవసరం లేదు అని చెప్పి అప్పట్లో ఆయన నిర్ణయం తీసుకున్నారు, అదే సంచలనంగా మారింది. కాకపోతే ఇప్పుడు ఆ విషయంలో ఢిల్లీలో పెద్దలను కలిసిన తర్వాత అది ఎక్కడ ప్రస్తావనకి తేకపోవడం, అంటే ఒకవేళ నిజంగా ఈ రద్దును కేంద్రం ఆమోదించి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తే కనుక ఆటోమేటిక్గా ఏపీ శాసనమండలి అయితే రద్దు అయిపోద్ది. కానీ ఇప్పటికే ఏడాది అవుతుంది, ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మండలి తీర్మానం చేసి పంపిన మండలి రద్దు అంశం ఏదైతే ఉందో ఇప్పటివరకు కేంద్రం పట్టించుకోలేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళినా సరే ఆ మండలి రద్దు అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు, ప్రస్తావించారనే వార్తలు కూడా ఏ పత్రికలో రాలేదు, చివరికి సాక్షిలో కూడా రాలేదు. అయితే ఈ దఫా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మండలి రద్దు విషయాన్ని ప్రస్తావించకపోవడం కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవడమే. ఎందుకంటే సొంత వాళ్ళ విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనేది, ఎందుకంటే ఇప్పుడు ఆ మండలి కనుక లేకపోతే చాలామంది రాజకీయ నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులుగానే మిగిలిపోతారు వైసీపీలో. అంటే దానికి తోడు బలం కూడా పెరుగుతోంది. ఇప్పుడు తాజాగా చైర్మన్ పదవి వైసీపీకే దక్కింది, డిప్యూటీ చైర్మన్ పదవులు, చైర్మన్ పదవులు. ఇక ఇటువంటి సందర్భంలో బలం పెరుగుతున్న నేపథ్యంలో ఇక ఎందుకు శాసనమండలి రద్దు చేయడం అనేది కూడా ఒక విషయం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గారు అనే చర్చ అయితే నడుస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలతో పాటు ఇతర పదవులు హామీ ఇచ్చిన నేతల సంఖ్య కూడా 100కు పైగా ఉంది. ఈ క్రమంలోనే మండలి రద్దు గనక ఒక నిజంగా అదొక తేనె తుట్ట, అది ఆయనకి ఆయనే దానికి అనవసరంగా కదిపి లేనిపోని వ్యతిరేకత తెచ్చుకోవడం ఎందుకు, సొంత పార్టీలో కొత్త కొంపట్లను పెంచుకోవడం ఎందుకు, గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించడం ఎందుకు, ఏదో ఒక నిర్ణయం. దాదాపుగా ఇవన్నీ ఆలోచనల నేపథ్యంలో ఇంకా మండలి రద్దు అనే అంశాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు అనేది ఈ ఢిల్లీ పర్యటనతో క్లారిటీ వచ్చేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.